హాయ్. ఏంట్రా ఫోన్ చూసుకుంటున్నావు, నర్వసా? అంటే యూ బిన్ త్రూ ఆల్మోస్ట్ 100 రిలీజెస్, నాకు మూడోదే. చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది ఇప్పుడు. 100 రిలీజెస్ అయినా కూడా ఇదే స్ట్రెస్ సినిమా రిలీజ్ అప్పుడు. గుడ్, ఐఎమ్ గ్లాడ్ నువ్వు ఇది స్ట్రెస్గా ఉంటున్నావు. స్ట్రెస్ అవుతేనే రిజల్ట్లు బాగా వస్తాయి. ఏమో, యూ థింక్ సో? విత్ స్ట్రెస్ మోర్ రిజల్ట్స్? అవును. తిరుపతి కూడా వెళ్తున్నావంట ఇవాళ? ఎస్, ఇట్ విల్ బి మై ఫోర్త్ టైం వాకింగ్. వాకింగా? లాస్ట్ టైం ఎంతసేపులో నడిచావు పైకి? ఐ థింక్ 1 hour 40 minutes or something. అంతసేపు పట్టిందా? తక్కువ, 1 hour 15 minutes మేబీ. మర్చిపోయాను. నో నో, ఐ రిమెంబర్ వి వర్ షాక్డ్. ఐ థింక్ నిన్ను కింద దింపేసి ఐ విల్ మీట్ యూ అప్ స్టేర్స్ అన్నాను. ఐ థింక్ ఆల్మోస్ట్ జస్ట్ అండర్ 1 hour. సారీ, 56 minutes. పరిగెత్తాను ఆ రోజు. ఎలా వచ్చేవరా అంటే పరిగెత్తారా కింద నుంచి పైకి? మీరు నడిచారా పైకి? నేను ఇప్పుడు ఈ మధ్య లేదు. వెన్ ఐ వాజ్ చాలా యంగ్గా ఉన్నప్పుడు ఐ యూస్ టు వాక్. యాక్చువల్ తిరుపతి ఫర్ ద ఫస్ట్ ఫిల్మ్ ఐ వాక్డ్ అప్ డ్యూరింగ్ ద ఫ్లడ్స్. ఇప్పుడు చెట్లు పడిపోయినాయి, భూకంపాల్లా ఉన్నాయి మొత్తం. యా, నువ్వు ఫోటో కూడా చూపించావు కదా, వాటర్ ఫాల్, వాటర్ ఫాల్ లాగా పనిచేస్తుంది. యా, ఇట్స్ గుడ్ అండ్ నైస్. ఇట్ ఫీల్స్ నైస్ టు వాక్. యా, బట్ ఒకటి గుర్తుపెట్టుకో, మనం చేసే పని కరెక్ట్గా చేయకుండా ఆయన దగ్గరికి వెళ్తే ఏమి ఇవ్వరు. సో మీరు అందరు బాగా చేశారా పని అనుకుంటున్నాం. డిడ్ యు పుట్ ఆల్ యువర్ హార్ట్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఇట్? ఎస్, ఐ థింక్ సో. వెల్, ఐ హోప్ యు డిడ్ దట్. అండ్ ఆయన పెద్ద ఆయన, ఐ హోప్ ద వెంకటేశ్వర స్వామి, ఐ హోప్ హీ గివ్స్ యూ ఆల్ హిస్ బ్లెస్సింగ్స్ వెళ్ళినప్పుడు. గాడ్ బ్లెస్. నీకు మజ్ను అని టైటిల్ పెట్టుకున్నావు సినిమాకి. మిస్టర్ మజ్ను. మిస్టర్ మజ్ను, మిస్టర్ మజ్ను అని టైటిల్ పెట్టావు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీ తాతగారి టైటిల్, అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత నేను చేసిన టైటిల్. నౌ యూఆర్ యూజింగ్ ద టైటిల్. ఇప్పుడు మజ్ను అంటే ఏంటో తెలుసా నీకు? యూ నో ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ మజ్ను? లేదు, మీరే చెప్పాలి. వాట్ డూ యూ థింక్? ఇస్ ఇట్ జనరల్ పర్సెప్షన్ ఏంటంటే మజ్ను అంటే కొంచెం లవ్ ఫెయిలియర్, లవ్ బై ట్రాజెడీ, అలా ట్రాజెడీగా ఉండే నథింగ్. ఒకసారి నువ్వు గూగుల్ కొట్టి చూడు, మజ్ను అంటే సమ్వన్ హూ డీప్లీ లవ్స్ సంబడి. దట్ ఈస్ ద ప్యాషనెట్లీ, ప్యాషనెట్లీ విత్ ఆల్ హిస్ సోల్, ఆల్ హిస్ హార్ట్ లవ్ చేసేవాడు మజ్ను. తెలియదు, దట్ ఈస్ ద టైటిల్. అది నాన్నగారి సినిమా లైలా మజ్ను, బికాస్ ఇట్స్ అ ట్రాజెడీ ఎండింగ్. అండ్ నేను చేసిన మజ్ను కూడా ఇట్స్ అ ట్రాజెడీ. ట్రాజెడీ ఎండింగ్ అయిపోయేటప్పటికి ఎవ్రీబడి థింగ్స్ దట్ ఇట్ ఇస్ మజ్ను అనగానే ట్రాజెడీ అండి. మజ్ను అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ వర్డ్, సమ్వన్ హూ లవ్స్ విత్ ఆల్ ద హార్ట్. అండ్ ఇట్స్ ఎ లవ్లీ టైటిల్. అండ్ సో ఇప్పుడు సినిమాలో ఎవరు ఇప్పుడు హీరోయిన్ నిన్న అలా లవ్ చేస్తుందా, నువ్వు లవ్ చేస్తా? ఐ థింక్ ఇట్స్ హీరోయిన్. యాక్చువల్లీ వెంకీస్ టేక్ ఆన్ అ యంగ్ మజ్ను. తను ఏంటంటే, వెంకీస్ యువర్ ఫ్యాన్, యాక్చువల్లీ మీ ఫ్యాన్, మీ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యాడు. సో మీ లవ్ స్టోరీస్ అన్నీ తీసుకొని ఈ వాంట్ టు మేక్ అ యంగ్ వర్షన్ ఆఫ్ ఇట్, లైక్ టుడేస్ వర్షన్ ఆఫ్ ఇట్, 2019 వర్షన్ ఆఫ్ ఇట్. అండ్ మిస్టర్ ఐ థింక్ ఇస్ ద అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ మజ్ను. మిస్టర్ మజ్ను, మిస్టర్ మజ్ను, లిటిల్ మోడర్న్. నేను ఇట్స్ గుడ్ టైటిల్. టైటిల్ వినగానే ఇట్స్ ఐ వాజంట్ కన్విన్స్డ్. నాకెందుకో మిస్టర్ మజ్ను అనగానే నాకెందుకో, బికాస్ ఆఫ్ మజ్ను, ద టైప్ కాస్ట్, ఆల్ ఆఫ్ దట్ విల్ ఇట్ సౌండ్ నైస్, నాకు ఎందుకో ఐ హ్యాడ్ అ డౌట్. బట్ ఐ థింక్ పీపుల్ లైక్ ఇట్. ఇది ట్రాజెడీ కాదు కదా? కాదు అసలు. థ్యాంక్ యూ. అవును, టీజర్ చూశాను నేను ఎప్పుడు, ఐ థింక్ అబౌట్ 2 months back ఓ 1 month back, ఐ డోంట్ రిమెంబర్. దాంట్లో ఒక స్టార్టింగ్ ఎక్స్క్యూజ్ బి మిస్ తర్వాత ఒక డైలాగ్ ఉంది, అది నాకు నాన్నది, అది నాకు బాగా గుర్తు. నాన్న ఒక ఎయిర్ క్రాఫ్ట్లో ఎయిరోస్టెస్తో చెప్తారు ప్రేమ్నగర్లో, అండ్ అక్కడ నుంచేనా లేపేసారు. కరెక్ట్. అది కూడా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ఆఫ్ వెంకయ్య. అక్కినేని ఫ్యాన్, హార్డ్ కోర్. హార్డ్ కోర్ ఫ్యాన్, ఇన్ ద హార్ట్, బ్లడ్లో ఉంది. ఓకే ఓకే. సో దట్ ఐ రిమెంబర్ దట్ డైలాగ్, దట్ ప్రేమ్నగర్. ఐ థింక్ నా ఉంటే అప్పుడు ఆ టైంలో ప్లేన్లో కూడా దే యూస్ టు గివ్ డ్రింక్స్. సో ఫుల్ టన్. ఇప్పుడు ఈ డైలాగు ఏంటి, నువ్వు సినిమాలో ఎందుకు వాడతావు, ఎలా వాడతావు? అంటే ఎవ్రీ టైమ్ ఐ వాంట్ టాక్ టు అ గర్ల్, నాకు ఎందుకు ఈ డైలాగ్ వచ్చేస్తుంది. ఫస్ట్ బిఫోర్ సేయింగ్ హై ఇట్సెల్ఫ్ ఐ స్టార్ట్ విత్ దిస్ డైలాగ్. అవును, కరెక్టే.
ఇట్స్ ఎ నైస్ డైలాగ్. బట్ ట్రైలర్ చూశాను, ట్రైలర్లో షార్ట్కి ఒక అమ్మాయి కనపడుతుంది, అందరితో వాడేవా ఈ డైలాగు? యాక్చువల్లీ సినిమాలో ఆల్మోస్ట్ 10 times 10 సార్లు వాడుంటాను, అండ్ ఐ థింక్ దేర్ అబౌట్ 15 గర్ల్స్ అట్లీస్ట్. 15 గర్ల్స్ అట్లీస్ట్. వెంకీస్ డ్రీమ్. ఇస్ వెంకీస్ డ్రీమ్. దిస్ ఇస్ వెంకీస్ డ్రీమ్. మై క్యారెక్టర్ ఈస్ వెంకీ. హీ వాంట్స్ టు బీ దిస్ క్యారెక్టర్. వెంకీ ఇస్ వెంకీ. ఐ లిసన్ టు ద మ్యూజిక్. మ్యూజిక్ ఇన్నా మ్యూజిక్ నిజంగా చాలా బాగుంది. మీకు ఏ సాంగ్ నచ్చింది? వాట్ ఈస్ ద కోపంగా కోపంగా ఒక పాట బాగుంది, అదొకటి బాగుంది, ఇంకో ఒక పాట బాగుంది నాలో నీకు పాట. నాకు ఆ పాటలో ఒక ఒక 2-3 లైన్స్ నాకు సంతోషం గుర్తుకొచ్చింది. నే తొలిసారిగా కలగన ఒక 2-3 లైన్స్ ఉంటాయి దాంట్లో. దాంట్లో డెఫినెట్గా దోస్ లైన్స్ ఆర్ దేర్. సాంగ్స్ ఒకటే ఇస్ నాట్ ఇనఫ్ ఒక సినిమా చూడటానికి. నేను రేపు సినిమా వచ్చి చూడటానికి 25వ తారీఖున. వై? టెల్ మీ అ రీజన్. ఇంకెందుకు అంటే వెరీ ఎక్స్ట్రీమ్లీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఇస్ వాట్ ఐ బిలీవ్. యా, మనం వెన్ వీ స్టార్టెడ్ మేకింగ్ ద ఫిల్మ్ ఆల్సో వీ డిసైడెడ్ మనం ఎక్కడ ఏ సీన్లో కూడా వీ డోంట్ వాంట్ ఎనీ వాంట్ గెట్ బోర్డ్. హ్యూమర్, ఆల్ రౌండ్ ఎమోషన్తో పాటు హ్యూమర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ సమ్వేర్ వెంకీ ఈజ్ వెరీ ఇన్స్పైర్డ్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ దోస్ సార్ట్ ఆఫ్ రైటర్స్. తనకి హ్యూమర్ అంటే చాలా ఇష్టం. తను మీ ముందు మాట్లాడు కానీ ఈజ్ అ వెరీ హ్యూమరస్ గాయ్ ఇన్ జనరల్. ఈజ్ అ వెరీ విటీ గాయ్ ఇన్ జనరల్. సో ఐ థింక్ వీ ర్యాన్ ద ఫిల్మ్ ఆన్ దట్. హ్యూమర్ ఎక్కువ కావాలి, మనం ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కోరుకుంటాం ఈ సినిమా నుంచి. హ్యూమర్ అలాంగ్ విత్ ఇన్ ద స్టోరీ ఇట్సెల్ఫ్ ఎంబెడెడ్. అండ్ వెంకీతో ఏంటంటే మాటలతో మాయ చేస్తాడు యాక్చువల్లీ. హీస్ అ స్మూత్ టాకర్. ఓకే. ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ హీ స్టార్ట్స్ స్టామరింగ్, హీ స్టార్ట్స్ గెటింగ్ స్ట్రెస్డ్ బికాస్ హీస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. బట్ యాక్చువల్లీ ఈజ్ అ స్మూత్ టాకర్. హీ నోస్ హౌ టు స్పీక్. సో తను మాటలతో పాటు ఎంటర్టైన్మెంట్తో పాటు హీస్ గాట్ సోల్. Okay. Which I really enjoyed working for this film. It's not a single track love story for sure. There's definitely family emotion unto this cinema. Good. I mean, the first half has a lot of family emotion and I thoroughly enjoyed that. I didn't feel like we were doing a single track love story. And Venki's words came out during that. Good, good. Yeah, good. I'll go see the film. I thought the only reason I have to see the film is because it's my son's film. Now you're giving me... ఇంకా కొన్ని రీజన్స్ ఇచ్చావు చూస్తే. సో ఐ విల్ గో సీ ద ఫిల్మ్. యువర్ సేయింగ్ ఇప్పుడు వెంకీ నా ముందు వచ్చితే కదా స్టామర్ అవుతాడు, సార్ సార్ అని చెప్తాడు, పెద్ద మాట్లాడు అనేది అని అంటావు. దట్ ఐ ఫేస్ అ లాట్ నౌ డేస్. నాకు నిజంగా నేను ఐ రియలీ మిస్ మై యంగర్ డేస్. మేము షూటింగ్ చేసేటప్పుడు ఒక టీమ్ వర్క్ ఉండేది, ఎరా ఎరా అనుకునేవాళ్ళం అప్పుడప్పుడు. యూనో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ మిస్ దట్ కంప్లీట్లీ. నేను ఇప్పుడు సెట్లోకి వచ్చినగానే అందరు నుంచుంటారు. దట్ మేక్స్ మీ ఫీల్ ఈవెన్ ఇంకా ఏజ్ పెరిగింది. ఫస్ట్ సార్ 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 అంటే అది ఇంకా పెరిగినట్టు ఏజ్. ఇక ఫోన్ మాట్లాడుతూ ఉంటే అసలు షార్ట్ రెడీ అని కూడా చెప్పరు. ఎందుకు అక్కడికి వచ్చి తిరుగుతూ ఉంటారు చుట్టూ, రెడీ అని చెప్పండి అయ్యా అంటే. సి దిస్ ఐఎమ్ మిస్సింగ్ ది ఎనర్జీ ఆఫ్ వర్కింగ్ టుగెదర్ ఆల్ ఆఫ్ అస్, ద డైరెక్టర్, ద కెమెరామెన్, ఎవ్రీబడి, ఆల్ ఆర్టిస్ట్, ఎవ్రీబడి. హౌ వాజ్ ఇట్ యువర్ ఎక్స్పీరియన్స్? వాజ్ ఇట్ You know, this for me, this was the first film where I felt like I was completely in a team. Mana chinna nen mana audio launch lo kuda annam chinna short time family lo ayipoyam. Oh, that's nice. Yeah, it was really good. Nenu I had the freedom to say whatever I wanted. And Venki tho eppudu cheptu untanu nee meedha kopam unde nen endu pettukovali nee meedha thosestanu kada. So I just said to him whatever I want and I had that freedom. That felt really good after. So this was a first experience for me. I could yell at him, he would yell at me, we would fight, we would get over it and then we would move on. Great. So it was great, yeah. And I think I'm jealous of it. Yeah, I think no, but the antlone when you fight and this thing only something comes out of it. Definitely. Definitely. ఈ హైరార్కీ పెట్టుకుని అంతా నా ఒక్కడికే తెలుసు అనుకుంటే no one is god. No one is god. No one is god. అంతా నా ఒక్కడికే తెలుసు నేను చెప్పిందే వినాలి అనుకుంటే అది అది ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఐఎమ్ వెరీ వెరీ స్కేర్ టు గివ్ అ సజెషన్ ఆల్సో బికాస్ అది ఏంటి ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అనుకునే దానికి అడ్డం చెప్పకుండా చేస్తారు అనేది కరెక్ట్. ఇట్స్ అ బిగ్ డిసడ్వాంటేజ్. ఆల్ ఐ కెన్ సేజ్ ఆల్ యువర్ ఫ్యూచర్ కెరియర్ ఆల్వేస్ ట్రై ఈ ఈక్వేషన్ని పెట్టుకోవడానికి ట్రై చేయి. డెఫినెట్లీ నా ఎక్స్పీరియన్స్ యు నీడ్ టు యు నో బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఐ రియలీ వాంట్ టు మెయింటైన్ ఇట్. హాడ్ సచ్ అ గుడ్ టైం. మెయింటైన్ దట్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ దెన్ a lot of things will come out. Definitely. Ante andar age group okate na
నాట్ రియలీ. ఐఎమ్ ఫర్ మై ఏజ్ గ్రూప్ టు థమన్స్ ఇస్ లైక్ ఐ థింక్ తమ్మనికి ఎప్పటి నుంచో ఉన్నాడు నాకు కూడా మ్యూజిక్. ఐ డెంట్ నో తనకి ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ సన్ సంథింగ్ కనపడ్డు కదా. ఈస్ వెరీ వెరీ యంగ్ ఎట్ హార్ట్ బట్ అట్లీస్ట్ ఆల్ ఐ థింక్ ఇన్ ద మైండ్ వేర్ ఆల్ ద సేమ్ ఏజ్. తమన్ ఇస్ తమన్ యాక్చువల్లీ ఇస్ ద కిడ్ ఆఫ్ ద లాట్ డ్రామా డ్రామా అన్నెసరీ డ్రామా హీ ఓన్లీ అవును. మొన్న స్టేజ్ మీద జోక్ అయ్యి ముందే నవ్వి జోక్ చెప్తాడు. థింగ్ తమన్ ఇస్ తనే జోక్ వేసేసి తనే నవ్వేస్తా చూసా స్టేజ్ మీద. సారీ తమన్ ఐ నాట్ యా బట్ ఇట్ లాట్ ఆఫ్ ఫన్ ఐ థింక్. తమన్ యాక్చువల్లీ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ యూఆర్ అ 14-year-old సన్. యా అలా కనపడ్డు చిన్న పిల్లవాళ్ళు లాగా ఉంటాడు. క్రికెట్ అంటే పిచ్చి తనకి. యా యా ఐ హ్యాడ్ టు బ్రైబ్ హిమ్. మనకి సాంగ్ టైంకి రావాలంటే ఐ హ్యాడ్ టు బ్రైబ్ హిమ్ విత్ క్రికెట్ బ్యాట్. క్రికెట్ బ్యాట్ తమన్ ప్లీజ్ నువ్వు సాంగ్ ఇచ్చేస్తే నేను బ్యాట్ ఇస్తాను నీకు. అవును ఐ గాట్ హిమ్ బ్యాట్ ఫ్రమ్ కెవిన్ పీటర్సన్. ఓకే రేర్ బ్యాట్ అది. యా ఓకే దిస్ వన్ థింగ్ విచ్ ఐ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఫిల్మ్. ఇఫ్ యు సీ మై ఆల్ మై వాట్ పాత్ బ్రేకింగ్ ఫిలిమ్స్ హిట్ ఫిలిమ్స్ క్లాసికల్ ఫిలిమ్స్ నువ్వు చూసుకో గీతాంజలి కానీ శివ కానీ మై ఎర్లియర్ ఫిలిమ్స్ హలో బ్రదర్ ఆల్ ద లాడ్ ఆఫ్ ఫిలిమ్స్ లైక్ దట్ క్రిమినల్ కానీ ఇంకా 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 ఇట్లా చాలా ఉన్నాయి ఫిలిమ్స్ ఉన్నాయి. కెమెరామెన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీంట్లో కూడా. మజ్ మిస్టర్ మజ్నూలో కూడా ఇట్స్ లుకింగ్ వెరీ గ్లాసీ ఇట్ లుక్స్ వెరీ ఐ ప్లీజింగ్ ఐ క్యాచింగ్ అండ్ గ్లాసీ. And I heard it's a cameraman called George Williams. Yes. What is the most satisfying thing for me is tanu edo enni cinemalu chesadu anni hitlu. Okay, so lucky. I'm thinking this is going to be a hit because of that. No, he's brilliant. And more than anything, we worked with the gimbal at that frame. Yeah 80% of the film we shot in the gimbal. Yes. ఇన్ లండన్ ఆల్సో ఎవ్రీథింగ్ షార్ట్ ఉంది గిమ్మిల్. సో దానికి ఏమైందంటే ఎనర్జీ వచ్చేసింది సడన్గా షార్ట్కి. దే వాజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రీడమ్ దట్ ఐ వాస్ గివెన్ ఆల్సో. మనకి 1, 2, 3 మార్క్స్ లేకుండా వీ కుడ్ జస్ట్ డూ వాట్ ఎవర్ యూ వాంటెడ్ అండ్ హీ వుడ్ ఫాలో అస్ అండ్ ఈస్ అ వెరీ గుడ్ ఆపరేటర్ ఆన్ ద గిమ్. జార్జ్ యాజ్ అ టెక్నీషియన్ ఈస్ బ్రిలియంట్ అండ్ ఐ థింక్ తను సినిమా కూడా వైబ్రెంట్గా అయిపోయింది తను. ఓకే ఓకే యు నో దేర్ ఇస్ వన్ కంప్లైంట్ ఐ హ్యావ్ అబౌట్ దిస్ ఫిల్మ్. యూ డిడ్ దట్ సాంగ్. Did you ever realize in the last 10 days before the abs, your mood was all nonsense at home, getting irritated on the dogs, getting irritated on something else. Uh-huh. You got irritated on your mother. Have you noticed that? No, I didn't notice it at that time. Most intense experience of my life. Yeah. I told Amla, just give him... give him space. She went like that. Amla, it happens when you don't eat carbs. Eat rice. Yeah, almost 45 days I didn't eat carbs. And roju ko half bottle manchuril davthe antakana taagu. Yeah, seriously, it better be worth it. Yeah. That experience changed a lot of things for me. Discipline. I wake up at 4:30 when I need to. Yeah, a lot of things it changed that experience. It made me realize how focused I can be. Yeah. Those 3 months was really good. No, it's not. The abs are just a bonus. It's a bonus. It's very good to have discipline, the body, the mind and body, discipline both of them in coordination. You're used to making fun of me waking up at 12 o'clock, 1 o'clock, all of that. Yeah. Now when I want to, I'm awake before you guys. Parledle. Nanu kuda nanna nevari. ఏంటి ఇంకా లేగలేదా అమ్మని అడిగేవారు. సో సేమ్ థింగ్ ఇట్ కంటిన్యూస్. డోంట్ వరీ, ఐఎమ్ గ్లాడ్ హ్యాస్ సంథింగ్ చేంజ్ యువర్ లైఫ్. ఓకే, చాలా షూటింగ్ అబ్రాడ్ చేశారు సినిమా. ఆల్మోస్ట్ ఐ రిమెంబర్, నాకు తెలిసి ఇంట్లో ఒక ఆల్మోస్ట్ మంత్ పైన లేవు. నేను ఆల్మోస్ట్ 55 డేస్ వెళ్ళిపోయాను. 55 డేస్ అంటే నేను 10 రోజులు ముందు వెళ్ళాను. మార్చ్, ఏప్రిల్, మే యువర్ హియర్ ఓన్లీ? వేరే షూటింగ్లో ఉన్నాయా? ఉండొచ్చు కానీ అంటే నో, ఐ వాంట్ బీట్ యువర్ రికార్డ్. నేను కూడా సినిమా మొదలు పెడతాను. నాకు 60 డేస్ అవుట్ సైడ్ ఇండియా, యూరోప్లో ఎక్కడ ప్లేస్ చెప్పను ఇంకా ఎదుగుతున్నారు. బట్ 60 డేస్ వన్ షార్ట్ ఐమ్ గోయింగ్. 60 డేస్? యస్. సూపర్, నైస్ నైస్ టైమ్ టు గో అవే. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మై డాగ్స్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మై వైఫ్, ప్లీజ్ స్టే అట్ హోమ్. మై డాగ్స్, మై మదర్. సో
పోస్టర్లో చూశాను పంచి కట్టావు. పంచి కడతావు అంటే ఈజీ కాదు. నాకు తెలిసి నాన్న మీద ఉన్న నాగేశ్వరరావు గారి మీద ఉన్నట్టు పంచి ఎవరి మీద అంత బాగుండదు. ఓకే, నాకు తెలిసి అంత ధైర్యం చేసావేంటి థర్డ్ ఫిల్మ్లో? టు బి వెరీ ఫ్రాంక్, నేను వద్దన్నాను అండ్ ఐ రిఫ్యూజ్డ్. ఐ సెడ్ ఇన్ ద క్యారవాన్ ఆల్సో నేను వేసుకోను, ఇంకి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నేను వేసుకోను అన్నాను. బట్ దెన్ సమ్హౌ మాటలతో మాయ చేసేస్తాడు కదా, హీ కేమ్ సాట్ కన్విన్స్డ్ మీ. దెన్ ఐ డాన్స్డ్ ఇన్ ఇట్ ఫర్ అబౌట్ 3-4 hours. ఐస్ ఫీలింగ్ ఎంత ఆక్వర్డ్ గా ఉన్నాను నేనైతే. అండ్ యూ కేమ్ టు ద సెట్ దట్ డే, దట్ డే యా డే యూ కేమ్ అవుట్ ఆఫ్ ఆల్ ద డేస్ యూ కేమ్ ఆన్ ద డే ఐ వాస్ వేరింగ్ ద పంచ్. సమ్హౌ ఐ మేనేజ్డ్. అండ్ నౌ టు బి ఫ్రాంక్, నాకు చాలా నచ్చింది. వెరీ నైస్, ఇట్ గివ్స్ తెలుగుతనం, క్లాస్ ఇన్ ఎ పర్సన్. ఇఫ్ యు వేర్ ఇట్ కరెక్ట్ గా వేసుకుని నడక కరెక్ట్ గా నడిస్తే అబ్సల్యూట్లీ, ఆ జీన్స్ వేసుకుని నడిచినట్టు నడవకూడదు. కంప్లీట్లీ డిఫరెంట్ వాక్. అమ్మాయిలు చీర కట్టుకున్నప్పుడు ఒక రకంగా నడుస్తారు, జీన్స్ వేసుకున్నప్పుడు ఒక సేమ్ థింగ్. పంచికి కూడా మగవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా కరెక్ట్ గా నడవాలి. వెరీ కంఫర్టబుల్, వెరీ కంఫర్టబుల్. ఓకే, సో ఆల్ ద బెస్ట్ అఖిల్. థ్యాంక్ యూ. 25th ఇస్ కమింగ్ ఐ గెస్. థ్యాంక్ యూ. అండ్ ఐ గెస్ దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఐ యామ్ యాజ్ నర్వస్ అండ్ స్ట్రెస్డ్ యాజ్ యు ఆర్. దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఫ్యామిలీ. మనకేమో నువ్వు, చైతన్య, సమంత, నేను, ఈ మధ్యన అమ్మ కూడా సినిమాలు చేస్తుంది, ఐదుగురు. దిస్ స్ట్రెస్ఫుల్ డేస్ ఆర్ బికమింగ్ టూ మచ్. ఇప్పుడు అవసరమా అనిపిస్తుంది, బట్ మాకు అవసరం, మీకు అవసరం లేదు, అవసరమా అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఫెంటాస్టిక్. లేకపోతే లైఫ్ ఇస్ బోరింగ్, యునో, ఇట్ వుడ్ హావ్ బీన్ సో బోరింగ్. అండ్ ఐ రియలీ ఎంజాయ్ దీస్ హైస్ అండ్ లోస్ అండ్ హైస్ అండ్ లోస్. అండ్ దెన్ యునో ఇట్స్ గ్రేట్ అండ్ ఐ హోప్ దిస్ ఫ్యామిలీ విల్ బి సెలబ్రేటింగ్ ఆన్ 25th. థ్యాంక్ యూ. ఓకే, కమింగ్ విత్ అ నైస్ ఎనర్జెటిక్ లవ్ స్టోరీ, బట్ ఇట్స్ నాట్ జస్ట్ అ సింగిల్ ట్రాక్ లవ్ స్టోరీ. మనం మొత్తం ఆల్రౌండ్ ఎమోషన్స్ పెట్టుకుని రిలీజ్ చేస్తాం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ. మీ టు. థ్యాంక్ యూ. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ న్యూ ఇయర్ చాలా బాగా జరుగుతుందని అనుకుంటున్నాను. So wish you all the best and wishes all the best. God bless.